తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడుతూ జగన్ గారిది జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన నిన్నటి రోజున తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారి పాలన తుగ్లక్ పాలననే ఎమ్మెల్యే స్థానిక ఎమ్మెల్యే మేము ఇచ్చిన ఇల్లులు క్యాన్సిల్ చేసి అన్నాయులకి ఇల్లులు ఇచ్చుకుందాం ఇచ్చే పరిస్థితి చెప్తున్నారని అటువంటి పరిస్థితి వస్తే ప్రజా ఉద్యమం చేస్తానని చెప్తున్నారు. నేను తెలుగుదేశం పార్టీ నాయకులకు ఒక ఛాలెంజ్ చేస్తున్నాను, బహిరంగ ఛాలెంజ్. మీరు ఇల్లులు కట్టిన ప్రదేశాలు గతంలో ఇతరులకు పట్టాలు ఇచ్చిన స్థలమా కాదా? మీరు ఒక్క రెండు నిమిషాలు, నిన్నటి రోజున తెలుగుదేశం పార్టీ నాయకులు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన తుగ్లక్ పరిపాలనని స్థానిక ఎమ్మెల్యే మేమిచ్చిన ఇల్లుల్ని రద్దు చేసి అతను అనునాయులకి ఇచ్చుకునే ఆలోచన చేస్తున్నట్టు ప్రకటన చేస్తున్నాడని అటువంటి పరిస్థితి వస్తే మేము ఉద్యమం చేస్తామని చెప్తున్న తెలుగుదేశం పార్టీ నాయకులకి ఒక బహిరంగ సవాల్ నేను చేస్తున్నాను, ఛాలెంజ్ చేస్తున్నాను. మీరు ఏ ప్రదేశాల్లో అయితే ఇల్లులు కట్టారో ఆ ప్రదేశాల్లో ఇతరులకు పట్టాలు ఇచ్చిన స్థలాల్లో కట్టారా లేదా? నేను లంకాపట్నం ప్రాంతంలో నిర్మాణం జరిగిన గృహ నిర్మాణం జరిగిన ప్రాంతంలో ఒక సమావేశం పెట్టి 2009లో ఇక్కడ పట్టాలు ఇచ్చిన వాళ్ళకి ఇల్లులు వచ్చే ఏర్పాటు చేస్తాము, ఈ 10 సంవత్సరాల కాలంలో మీరందరూ ఈ పట్టాలు పట్టుకొని కలెక్టర్ ఆఫీస్కి, తహసీల్దార్ ఆఫీస్కి, హౌసింగ్ ఆఫీస్కి తిరుగుతూనే ఉన్నారు. మీకు పట్టాలు ఉన్నప్పటికి కూడా వీటిని పక్కన పెట్టి తెలుగుదేశం పార్టీ వారు లంచాలు తిని ఇతరులకు ఇల్లులు ఇవ్వడం అన్యాయమని చెప్పాను. అదే మాట మరలా మరలా చెప్తున్నాను. 2009లో మేము శాసనసభ్యునిగా ఉండేటప్పుడు గౌరవనీయులు పెద్దల మంత్రి బొత్స సత్యనారాయణ గారు మేము కలిసి లంకాపట్నం వాస్తవ్యులకి 485 పట్టాలు ఇస్తే ఆ పట్టాలను పక్కన పెట్టి మీరు ఇల్లులు గృహ నిర్మాణం చేసి ఇతరులకి అవి కేటాయించారా లేదా? అంటే మేము పట్టాలు ఇచ్చిన వారు పేదవాళ్ళు కాదా? మీరు ఇచ్చిన వాళ్ళే అర్హులా? మీకు ఇంకొక మాట చెప్తున్నాను, మీకు చిత్తశుద్ధి ఉంటే మీరు చేసిన పని న్యాయమైన పని చేశామంటే రండి, మీరు నిర్మాణం చేసిన దగ్గర బహిరంగ చర్చకు మేము సిద్ధంగా ఉన్నాము. మరలా మరలా చెప్తున్నాం, ఎవరికైతే పట్టాలు కేటాయించారో మొదట ఎవరికైతే పట్టాలు ఇచ్చామో వాళ్ళ ఇళ్ళల్లో ఉండడానికి అర్హులు. మీరు మీకున్న అధికారాన్ని ఉపయోగించి పేదవాళ్ళు హరిజనులైన వారిని పక్కన పెట్టి మీ అనుయాయులకి మీరు లంచాలు తిని మీరు ఇల్లులు కేటాయిస్తే చూస్తూ ఊరుకోవడం చేతకాని వారం కాదని తెలుగుదేశం పార్టీ నాయకులకు మేము తెలియజేస్తున్నాం. మీలో చిత్తశుద్ధి ఉంటే మరలా చెప్తున్నాం, మీరు ఇచ్చిన లబ్ధిదారులు తీసుకురండి, మేము పట్టాలు ఇచ్చిన లబ్ధిదారులు తీసుకొస్తాం. ఎక్కడైతే మీరు ఇల్లులు కట్టారో అక్కడ బహిరంగ చర్చ పెడదాం. ఎవరైతే పేదవారు, ఎవరికి న్యాయం ఉంది, ఎవరు దానికి అర్హులు అనేది చర్చించడానికి మేము సిద్ధంగా ఉన్నాం తెలుగుదేశం పార్టీ నాయకులారని చెప్తున్నాం. మాది తుగ్లక్ పరిపాలన, 5 సంవత్సరాల కాలం ఈ రాష్ట్రంలో పరిపాలన చేసిన మీది, ఏ విధమైన పరిపాలన అని మీకు న్యాయమే ఈ తీర్పు ప్రజలు ఇచ్చారని అడుగుతున్నాం. మేము 3 నెలలు పూర్తి కాలేదు అధికారంలోకి వచ్చి మా నాయకుడు ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాలు, నవరత్నాలు, ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన అన్ని వాగ్దానాలు అమలు చేసే ఆలోచనతో పనిచేస్తుంటే ప్రజలను మభ్య పెట్టడం అలవాటైన మీరు, ప్రజలకు ప్రలోభ పెట్టడం అలవాటైన మీరు పరిపాలన బాగోలేదని చెప్తున్నారు. 5 సంవత్సరాలు పూర్తిగా కాలం పరిపాలించి మీకు 23 స్థానాలు ఇస్తే ప్రతిపక్ష పార్టీలో ఉండే అర్హత కూడా లేదనేది రానున్న కాలంలో ప్రజలు తీర్పు ద్వారా తెలియజేస్తారని. మా పరిపాలన 5 సంవత్సరాలు పూర్తయిన తర్వాత ప్రజల తీర్పుకి మేము వచ్చిన తర్వాత ప్రజలు మా పరిపాలన మెచ్చుకున్నారా లేదా అనేది ప్రజలు నిర్ణయిస్తారు తప్ప
అధికారం కోల్పోయిన మీరు, ప్రజా విశ్వాసం కోల్పోయిన మీరు చెప్పడానికి అనర్హులని ఈ సందర్భంగా తెలియజేస్తూ, చంద్రబాబు నాయుడు రాజకీయంగా ఏం చేయలేక ఆయన ఇంటి మీద చర్యలు తీసుకుంటున్నారన్నారు. ఆ ఇల్లు చంద్రబాబు నాయుడుదా అని మేము అడుగుతున్నాం. రూలుకి వ్యతిరేకంగా నిర్మాణం జరిగిందని చెబుతూ చట్టం తాలూకా పని విధానాన్ని చేసుకొని వెళ్తుంటే చంద్రబాబు నాయుడు రాజకీయం ఏం చేయలేదండి. ఇంకేం చేయాలంటే మీ ఆలోచన ఇంక 23 సీట్లకు కూడా రాకుండా చేస్తేనే పూర్తిగా చంద్రబాబు నాయుడు రాజకీయంగా దిగజార్చినట్టు అని అడుగుతున్నాం. అంటే మీకు చేతకానతనంతో ఈ జిల్లాలో అధికారం చెలాయించి ఈరోజు ఒక్క స్థానాన్ని కూడా గెలుచుకోలేని పరిస్థితిలో ఉన్న మీరు సిగ్గుపడి ప్రజలకు సంజాషి చెప్పుకోవాల్సిన పరిస్థితిలో అన్యాయంగా అక్రమమైన పరిపాలన చేసి లంచాలు తిని పేద బడుగు బలహీన వర్గాలు దోచుకున్న డబ్బును దాచుకొని మరలా రాజకీయ ఉనికిని నిలబెట్టుకోవడానికి ఇటువంటి ప్రలోభమైన మాటలు చెబితే ప్రజలు ప్రలోభపడరు అనే విషయాన్ని తెలుగుదేశం పార్టీ నాయకులు చెబుతూ, ఏది న్యాయం అయితే ఆ న్యాయమే జరుగుతుంది. మేము ఈరోజు శాసనసభ్యులుగా గెలిచాం, గెలిచి మేము ఇళ్లల్లో కూర్చోలేదా, ప్రజల మధ్య తిరుగుతున్నాం, ప్రజా సమస్యలు కనుగొన్నాం, ప్రజా సమస్యలు పరిష్కరించడానికి కృషి చేస్తున్నాం. ఊరు ఈ పట్టణాన్ని రోడ్లు వెడల్పు పేరిటగా పనులు ప్రారంభించి అస్తవ్యస్తం చేసి ఒక్క రోడ్డు పని కూడా పూర్తి చేయలేని మీరు మాట్లాడడానికి అనర్హులని మరొకసారి చెబుతూ, ఏదైనా ఉంటే మరొకసారి చెప్తున్నాం, మీరు లంకాపట్నంలోనే ఇచ్చిన ఇల్లుల్లో మీరిచ్చిన లబ్ధిదారులు పేదవారా, మేమిచ్చిన పట్టాలు ఇచ్చిన వారు పేదవాళ్ళరా, ఎవరు ముందు ఆ స్థలానికి పట్టాలు కేటాయించారనేది బహిరంగ చర్చకి మేము సిద్ధంగా ఉన్నాం. ఒకవేళ మీరు చెబితే మేము మా లబ్ధిదారులు తీసుకొని వస్తాం. మీరు ఈ గృహాలను కేటాయించిన లబ్ధిదారులు తీసారండి, ఎవరు పేదవాళ్ళు అనేది ఆ ప్రజా సమక్షంలోనే తేలుతుందని మరొకసారి తెలియజేస్తూ, మీరు చేసే ఉద్యమాలకు భయపడేవాడు ఎవరు ఇక్కడ లేరు. మీ చేతకానితనంతో మీ అవినీతి అక్రమాలు ప్రజలందరికీ తెలుసు. మీరు ఏ ఉద్యమం చేసినా కూడా ఒక్క ప్రజలు కూడా వచ్చి మీకు సహకరించారని తెలుగుదేశం పార్టీ నాయకులకు మీ ద్వారా తెలియజేస్తారు.